హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పుల్స్ అండి. ఎగ్ పుల్స్ ని ప్రిపేర్ చేసేద్దాం. దీని ప్రిపరేషన్ కోసం ఎగ్స్ 5 తీసుకోవాలండి. ఉడికించిన ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ని తీసుకొని 20 మినిట్స్ కొంచెం ఉప్పు వేసుకొని కుక్ చేసుకొని పెంకు వలిచి పక్కన పెట్టుకున్నామండి. ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు తీసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఒక బౌల్ని తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు ఎంత చింతపండు అండి, 7-8 రెమ్మలు చింతపండు ఉంటుంది. చింతపండును తీసుకొని రెమ్మలు వలిచి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు చింతపండును నానబెట్టుకోవాలి. పులుసును ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో ఎండుమిరపకాయ ఒకటి, పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు చిటపటం అనగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఉల్లిపాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు నానిన తర్వాత రసం తీసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని తీయాలి. 1 కప్పు చింతపండు రసాన్ని తీసామండి. చింతపండు రసాన్ని 1 కప్పు యాడ్ చేస్తున్నాము. అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. పులుపు మరీ ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. మరీ తక్కువ పులుపు లేకుండా అలానే ఎక్కువ లేకుండా చూసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం అండి. 1 స్పూన్ స్పైసీగా ఉన్న కారం యాడ్ చేస్తున్నాము. వీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి రసాన్ని మరిగించుకోండి. ఉల్లిపాయ కుక్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్ని తీసుకొని వేయించిన పప్పు 3 స్పూన్లు యాడ్ చేస్తున్నామండి. పుట్నాల పప్పు 3 స్పూన్లు యాడ్ చేసుకొని దీనిలో 7-8 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. పుట్నాల పొడి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకొని 1-20 నిమిషాల తర్వాత చూస్తే ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయిందండి. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అవ్వగానే దీనిలో ఉడికించిన ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని పులుసు పొంగకుండా ఎగ్స్ని రసంలో కుక్ చేసుకోవాలండి. చింతపండు రసంలో ఎగ్స్ కుక్ అవ్వడం వల్ల ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి 6-7 నిమిషాలు కుక్ చేసుకోండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎగ్ లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీనిలో మనం పుట్నాల పొడిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పొడిని డైరెక్ట్గా పులుసులో యాడ్ చేయడం వల్ల ఉండలు కడుతుందండి. ఇక్కడ చూసినట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని మనం మరిగే పులుసులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పుట్నాల పొడి యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టకుండా పులుసును మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీనిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం ఆప్షనల్గా తీసుకోండి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాము. ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఆప్షనల్గా తీసుకోండి. బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో 4 రెమ్మల కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుందండి. ఎగ్ పులుసు, ఎగ్ చారు అని కూడా అంటారండి. చింతపండుతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి పులుసు టేస్ట్ మరింత బాగుంటుందండి. ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్రా చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.